మమ్మల్ని తెగ తిడుతుంది. ఏమంటుంది? నా అత్త ఇంట్లో కూర్చొని తింటున్నాడు తిరుగుతున్నాడు అని సిగ్గు లేకుండా ఉంటున్నాడు అని చెప్పి తిడుతుంది. అంత మాట అంటుందా? సరే ఆకలి అన్నం పెట్టు ముందు. సిగ్గు లేదట్రా, నేను మగాడి విజయం వెనకాల ఒక ఆడదుంటది అంటారు. నా విజయం వెనకాల ఇద్దరు ఆడళ్ళు ఉన్నారు. ఇది చెప్పుకోవడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నువ్వు చెప్పుకోవటానికి గర్వంగా ఫీల్ అవుతున్నావు, నీ అనుకోవటానికి మేము పరువు తక్కువగా ఫీల్ అవుతున్నాం. పరువు తక్కువగా ఫీల్ ఇవన్నీ కాదు, దీని మొహం చూసి నేను వదిలేస్తున్నా. నేను మొహం చూసి వదిలేద్దామంటే దానికి మొహం లేదు, నీకు మొహం తీరిపోయింది. కాదమ్మా, ఇప్పుడు మనం జాగింగ్ కి వెళ్తున్నాం, ఆ పార్క్ క్లోజ్ చేసి ఉంది. అప్పుడు నువ్వేం చేస్తావు? అక్కడేం లేదని వెళ్ళిపోతా. మరి అక్కడ కూడా ఏమున్నదో, ఎందుకు వెళ్ళడం? మీరు చలి అబ్బా, మంచి మంచి ఐస్ ముక్కలు ఉంటాయి, అందులో ఒకసారి ట్రైన్ దిగి కాలు పెట్టి ఐస్ మీద పడితే ఎందుకు? పిల్లాడు కదా, ఐస్ తో ఆడుకుంటాడు. నీ దుప్ప తెగ నాకే ఇస్తారు పెడతావురా. ఇంత చిన్న ట్రైన్ కి అంత పెద్ద ట్రాక్ ఎందుకు వేసారు సార్? మీ బొకడా కాలకి అంత లౌ ట్రాక్ వేసినప్పుడు దీనికి ట్రాక్ అయ్యారా? ఎవరు నువ్వు? గుర్కా వచ్చిన ఎవడరా నువ్వు? ఏం చేద్దామని తీసుకెళ్తున్నావు? ఏం చేస్తామండి లవర్లని, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటామండి. మీకు ఓకేనా? ట్రైన్ దిగే వరకు ఓకే, తర్వాత ఇంకెవరు నన్ను చూస్తాను కాదు. ఇక్కడ ఇద్దరం ఎందుకున్నాం అనుకున్నా? రహస్య జీవితం అర్థమైంది. నేను కింద బెర్త్లో పడుకున్నానండి, పైనుంచి నీళ్లు పడుతున్నాయండి. పైనుంచి నీళ్లు కాదురా, పైన పడుకుని తీడు. దువ్వలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. ఫైన్ కట్టు. ఎందుకండి ఫైన్? ట్రైన్ ఎక్కడం తప్ప? లేదమ్మా, షుగర్ ఉన్న ప్రేమించడం తప్పు, అదే తెలుసుకోవాలి. వేసేసాడు, బాగా వేసాడు. ట్రైన్ లో ప్రతిసారి అమ్మాయిలు ఎక్కడ చూసాను, ఫస్ట్ టైం ట్రైన్ లో అన్నం ఎక్కింది. థ్యాంక్ యూ. నీ గురించి చెప్పలే, దాని గురించి చెప్పా. ఇప్పుడు టికెట్ లేకపోతే బాత్రూమ్ లో దోస్తారా? టికెట్ ఉన్నా కూడా నేను బాత్రూమ్ లోకే దోస్తాను. దువ్వలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. ఎవరు నువ్వు? గుర్కా వచ్చిన ఎవడరా నువ్వు?